భారతమాతా దాస్య శృంఖలాలను విడిపించడం కోసం 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసి ప్రతి భారతీయుడి గుండెల్లో విప్లవ జాలలు రగిల్చాడు భగత్ సింగ్. ఆయన 114వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో భగత్ సింగ్ సైన యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పి విక్రమరెడ్డి హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విక్రమరెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్రంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడిన గొప్ప ఉద్యమకారుడు భగత్ సింగ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సాయిపీట శ్రీనివాస్, అమరం హేమంత్ రెడ్డి, నొడ్ల మల్లికార్జున్, అమరం జైపాల్ రెడ్డి, బాలరాజు, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, నాయకులు కృష్ణాగౌడ్, అశోక్, నాగరాజు, శ్రీధర్, విక్రమ్, నవీన్, మహేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా గుండ్లపోచంపల్లి యువజన సంఘాలు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దాన్నే స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో మేము ఈ గుండ్లపోచంపల్లిలో కాకుండా పూర్తి స్థాయిలో కూడా యాక్చువల్గా ఈ యొక్క భగత్ సింగ్ యొక్క ఆశయాలను, అంటే ఆయన ఏదైతే ఉద్యమంలో పనిచేసి రాడికల్గా పనిచేసి ఈ స్వాతంత్రం కోసం యువనాయకులు తీసుకున్నటువంటి చొరవలో మనం ఎంత పర్సంటేజ్, 10% కూడా కాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా యువతను భగత్ సింగ్ స్ఫూర్తిగా తీసుకొని మనం ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ ముగిస్తాం. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో అనాదిగా వస్తున్నటువంటిది త్యాగానికే గుర్తింపు అనేటువంటి విషయం మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఏ వ్యక్తి అయితే త్యాగం చేసిండో అటువంటి వ్యక్తులనే ఈ సమాజం గుర్తుపెట్టుకుని తప్ప ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళను లేకపోతే మరో రకంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళను ఈ సమాజం గుర్తుపెట్టుకుంటున్నాం. అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునేటువంటి దిశలో యువత పనిచేయాలి. అందుకు ఈ యొక్క భగత్ సింగ్ యొక్క జన్మదినము మనకు ఆదర్శం కావాలి, ప్రేరణ కావాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవుతాను. భగత్ సింగ్ జయంతి కార్యక్రమాన్ని గజ్వేల్లోని విశ్వతేజ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. అనంతరం జేజేఎస్ ప్రధాన కార్యదర్శి ఎం బాలింగం మాట్లాడుతూ మాతృభూమి దాస్య విముక్తి కోసం, భారత సంపూర్ణ స్వరాజ్యం కోసం నిరంకుశంగా బ్రిటిష్ పాలకులతో తుదిశ్వాస వరకు రాజీలేని పోరాటం చేసిన మహావీరుడు భగత్ సింగ్ అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి, అఖండమైన దేశభక్తి భారతీయులందరికీ సదా ఆదర్శమని అన్నారు. నేటి దేశంలో ఉన్న అవినీతి, అన్యాయాలను, అరాచకాలకు రూపుమాపేందుకు భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తి యువతకు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రాజు మరియు అధ్యాపకుల బృందం పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దేశ స్వాతంత్ర సమరయోధులో గొప్ప వీరుడైనటువంటి, యువతరానికి స్ఫూర్తి అయినటువంటి గొప్ప నాయకుల్లో భగత్ సింగ్ ఒకరు. ఆయన గురించి చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే, దేశ సేవ కోసం తన కుటుంబాన్ని, తన సర్వస్వాన్ని వదులుకొని అతి చిన్న వయసులో దేశ సేవ చేసినటువంటి గొప్ప నాయకుల్లో భగత్ సింగ్ ఒకరు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతిని గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ రామ్దాస్ గౌడ్ మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుడు అతి చిన్న వయసులోనే భగత్ సింగ్ బ్రిటిష్ వారితో యుద్ధం చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహా వ్యక్తి అని, 23 సంవత్సరాల వయసులోనే అతన్ని ఉరికంబానికి ఎక్కించినా గాని చిరునవ్వుతో విప్లవం వర్ధిల్లాలని అతను తుదిశ్వాస విడిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, కోఆప్షన్ మెంబర్, పిఎస్ఈఎస్ డైరెక్టర్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, గజ్వేల్ డివిజన్ స్పేరో సభ్యులు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ గారి యొక్క సూచనలు, సలహాలు, ఆయన యొక్క చరిత్రను చదివి యువత మెలుకొని దేశానికే యువత పట్టుకోమని లాంటి వాళ్ళు, దేశాన్ని చేయకుండా మనం విలేజ్ లో ఉన్నందుకన్నా మనంత మనం సాయం చేయాలని కోరుకుంటూ, ఆ టైంలో 23 సంవత్సరాల లోపలనే ఆయన ఉరికంబం ఎక్కడము గౌరవార్హం. ఎందుకనంటే చాలా బాధాకరమైన విషయము. ఈ టైంలో ఇప్పుడు ఒక నౌకరు చేయాలంటే 23 సంవత్సరాలు దాటితేనే ఒక నౌకరికి మనము ప్రెసెంట్. ఈరోజు ఇప్పటి గ్రామంలో పాలక మండలి సమక్షంలో చేపడి గ్రామ పరిధిలో ప్రజల అందరి సమక్షంలో భగత్ సింగ్ గారి జయంతి జరుపుకోవడం చాలా ఆనందకర విషయం, చాలా ఆనందకరము. మా సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక మండలి,
మెదక్ జిల్లా రామయ్యంపేటలో స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతిని రామయ్యంపేట విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ మాట్లాడుతూ, భారతమాత కడుపున పుట్టిన అగ్నికణం, స్వతంత్ర కాంక్షతో రగిలిన హృదయం, 23 ఏళ్ల ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలను అర్పించిన గుండె ధైర్యం సమస్త భారతావనికి సదా ఆదర్శం భగత్ సింగ్ అని, 13 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు వరకు బ్రిటిష్ వారితో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన వీరుడు భగత్ సింగ్ అని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం మాట్లాడుతూ, భగత్ సింగ్ తన మరణం మరింత మంది భారతీయుల్లో స్వతంత్ర కాంక్ష రగిలిస్తే చాలు అని, ఉరికంబంపై తృణప్రాయంగా ప్రాణాలను వదిలిన వీరుడు అని, భారత మాసే దాస్ర శృంఖలాలను తెంపడానికి తన జీవితాన్ని పణంగా పెట్టి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారతమాత సంకెళ్లను విడిపించడానికి భగత్ సింగ్ తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశాడు. భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేశభక్తిని అతని స్ఫూర్తిగా పెంపొందించుకోవాలని చెప్పేసి భగత్ సింగ్ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశభక్తిని నరనరాన నిర్ణయించుకొని దేశభక్తి కోసం దేశం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాను 23 సంవత్సరాల వయసులోనే ఈ దేశమాత సంఖ్యలు తెంచడం కోసం, భారత్ మాత స్వేచ్ఛావాయువులు పిలిచడం కోసం తన యొక్క యవ్వనాన్ని నవ్వుతూ నవ్వుతూ ఉరికంబానికి ఒక పూలమాలగా ఆ యొక్క ఉరికంబాన్ని స్వీకరించినటువంటి మహనీయ వ్యక్తి విప్లవ జ్యోతి భగత్ సింగ్. ఇతను ఈరోజు యువతరం కూడా పఠనం చేయాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి ఈ దేశమాత కోసం యువతరం అందరం కూడా పనిచేయాల్సినటువంటి సందర్భం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత్ మాతాకి జై.